జరిగిన స్వీపింగ్ ఆఫ్ రెండు ఫోటోగ్రాఫ్స్, దాని వల్ల ప్రాబ్లం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ ని, ఈ రోజు జరిగిన ఎలక్షన్ ని రద్దు చేసింది. దానికి కొత్తగా ఫ్రెష్ ఎలక్షన్ రీపోల్ కండక్ట్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. 19 మార్చ్ సండే ఆ రోజున ప్రొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో, అంటే పాత మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో, ప్రస్తుతంగా 8 జిల్లాలో ఈ ఎలక్షన్స్ ఈ రీపోల్ జరుగుతుంది. దానికి ఆదేశాలు ఇచ్చారు. అదే మాదిరిగా బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్లో కూడా ఎవరు తప్పు చేశారు, దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ఇన్క్వైరీ కూడా కండక్ట్ చేసి ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ పంపవలసిందిగా ఉంటుంది. ఆ రిపోర్ట్ కూడా పంపిస్తాం. సో ప్రస్తుతంగా ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్స్ సుమారు 24,000, దట్ ఈస్ 23,789 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి విన్నపం అంటే, ఈరోజు ఈ జరిగిన పొరపాటు వలన మీరు ఇంకా ఒకసారి 19 మార్చ్కి, 19 మార్చ్కి సండే రోజున ప్రొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ ఓటు హక్కుని వినియోగించడానికి రావాల్సిందిగా ఉంటుంది. అది వాళ్ళందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ టైము ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ నేనే స్వయంగా చూస్తాను. ఎలాంటి పొరపాటు లేకుండా బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేస్తాము, అండ్ దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేస్తాము. కాబట్టి మీరు దయచేసి ఇంకా ఒకసారి మరి సీరియస్ గా తీసుకోకపోవడం అనేది మమ్మల్ని ఓటమి చేసి, అంటే ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మాకు ఈ విధంగా అన్యాయం జరగడం అయితే చాలా బాధాకరమైన విషయం సార్. ఈ సందర్భంగా మీడియా నుండి కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తయారు చేసిన బ్యాలెట్ పేపర్లో ఫోటో మిస్మ్యాచ్ ప్రాబ్లం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ ని, ఈ రోజు జరిగిన ఎలక్షన్ ని రద్దు చేసింది. దానికి కొత్తగా ఫ్రెష్ ఎలక్షన్ రీపోల్ కండక్ట్ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.